హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ తెలుగులో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మరియు జీకే 4/7/2018 ప్రోగ్రామ్కు. లోక్పాల్ ఎంపిక కమిటీలో ఎంతమంది సభ్యులు ఉండాలని చట్టం స్పష్టీకరిస్తుంది. 5 ఇందులో ప్రధాని, లోక్సభాపతి, విపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు వారు సూచించే ఓ న్యాయకోవిదుడిని 5 సభ్యుడిగా రాష్ట్రపతి నియమించాలని చట్టం స్పష్టీకరిస్తుంది. ఒడిశా ప్రభుత్వం ఇంద్రావతిపై చేపట్టిన ప్రాజెక్టు ఏమిటి? మిడిల్ కొలాబ్. ఇది గోదావరి సబ్ బేసిన్లో ప్రధాన ఉపనదిగా ఉన్న ఇంద్రావతికి అడ్డుకట్ట వేసి నీటిని వినియోగించుకునేలా చేపట్టిన ప్రాజెక్ట్ మిడిల్ కొలాబ్. ఒడిశాకు 40 TMCల నీరు వాడుకునే కేటాయింపులు ఉన్నాయి. మిడిల్ కొలాబ్ 20 TMCల కన్నా తక్కువగా వాడుకునేలా దీన్ని చేపడుతుంది. ఖగోళంలో దాదాపు 500 పాలపుంతలు కలిగిన 3 గుంపులు ఒకటిగా, అంటే ద్వికుంభ కటకాకారము దీర్ఘ వృత్తాకార పాలపుంతగా మారుతున్నట్లు తెలుసుకుని ఎబెల్ అని పేరు పెట్టారు. ఇది 2015 ఇస్రో ప్రయోగించిన ఆస్ట్రోసాట్ తీసిన ఫోటోలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. భూమి నుండి 80 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఈ వింత చోటు చేసుకోవడం మరో విశేషం. ప్రస్తుతం మనం ఉన్న ఈ పాలపుంత కంటే ఈ గెలాక్సీ సమూహం 100 రెట్లు పెద్దది. డిఎన్ఏ బ్యాంక్ అంటే ఏమిటి? ప్రజల జన్యుపటాల వివరాలను భద్రపరచటం. ఈ సమాచారాన్ని బహిర్గతం చేసిన వారికి 3 వరకు కారాగార శిక్ష, 1,00,000 వరకు జరిమానా విధించనున్నారు. డిఎన్ఏ బ్యాంక్ ఏర్పాటుపై కేంద్ర కేబినెట్ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనున్నది. 2006 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డీజీపీ, జిల్లా ఎస్పీలకు ఎంతకాలం స్థిర పదవీ కాలం? 2 సంవత్సరాలు. సుప్రీంకోర్టు పోలీసు సంస్కరణలపై కొన్ని ఆదేశాలు జారీ చేసింది. 1, తాత్కాలిక డీజీపీలను నియమించరాదు. 2, రాష్ట్రాలు 3 ముందే యూపీఎస్సికి ప్రతిపాదనలను పంపించాలి. 3, యూపీఎస్సి ఇచ్చిన జాబితా నుండి డీజీపీగా ఎంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. 4, పదవీ విరమణతో తేదీతో సంబంధం లేకుండా 2 పాటు పదవిలో కొనసాగేలా చూడాలి. 5, డీజీపీ నియామకంపై కోర్టులలో లోగడ ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా చట్టాలు చేసి ఉంటే అవి నిలుపుదల్లో ఉంచాలి. రాష్ట్రాలకి ఇబ్బందులు ఉంటే తాజా ఉత్తర్వుల సవరణలకు సుప్రీంకోర్టును ఆశ్రయించే స్వేచ్ఛ ఉంది. 2006 సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను 19 కట్టుబడలేదన్నారు. బిట్కాయిన్తో సహా ఏ క్రిప్టో కరెన్సీలకు లావాదేవీల సేవలను అందించవద్దని బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు ఆంక్షలు ఆర్బీఐ ఎప్పటి నుండి విధించింది? 5 జూలై. 2019-20 నుండి దేశ జీడిపి గణనకు ద్రవ్యోల్బణం లెక్కించేందుకు ఆధార సంవత్సరాలు ఏవి? జీడిపి గణనకు 2017-18, ద్రవ్యోల్బణ గణనకు 2018. ఇంతకుముందు జీడిపి వినియోగదారుల సూచీకి ఆధార సంవత్సరాలు 2011-12, 2012 వరుసగా ఉండేవి. కేసి చక్రవర్తి కమిటీ సిఫార్సు ఏమిటి? ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను బలోపేతం చేయాలంటే
మూలధనం సాయం ఒక్కటే మార్గమని సూచించింది. 21 రాష్ట్రాల్లోని 82 ఆర్ఆర్బీల్లో 40 బ్యాంకులకు రూపాయలు 2200 కోట్ల రూపాయల మూలధన సాయం అందించాలని సూచించింది. 2010-11 నుంచి ఈ మూలధన సాయం అందించడం మొదలుపెట్టారు. 2011-15 మధ్య ఆర్ఆర్బీలకు అందించిన మూలధన సాయం 1450 కోట్లలో 342.80 కోట్లు మిగిలే ఉంది. దీనిని వినియోగించుకునేందుకు మంత్రివర్గం అనుమతించాల్సి ఉంది. ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకునేందుకు 2019 సాధారణ ఎన్నికల ముందు ప్రజాకర్షక పథకాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది యూపీఎస్. T20లో ప్రపంచ అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వారు అరోన్ ఫించ్, ఆస్ట్రేలియా, స్కోర్ 172. T20లో తన పేరిటే ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరు 156 రికార్డును ఫించ్ అధిగమించాడు. ఈ రికార్డును జింబాబ్వేపై సాధించాడు. ఫించ్ షార్ట్ నెలకొల్పిన భాగస్వామ్యం T20లో ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమం. ఆసియా క్రీడలు ఏ దేశంలో ఎప్పటి నుండి ప్రారంభం? ఇండోనేషియాలో 18 నుంచి 2 వరకు జరుగుతాయి. ఈ క్రీడల కోసం 524 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేశారు. 36 క్రీడాంశాల్లో పోటీ పడనున్నారు. బృందంలో 277 మంది పురుషులు, 247 మంది మహిళలు ఉన్నారు. అత్యధికంగా అథ్లెటిక్స్ నుంచి 52 మంది పోటీ పడుతున్నారు. 2014 ఇంచియాన్ ఆసియా క్రీడల్లో భారత్ 541 మందిని బరిలో దించింది. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.